డాక్టర్ గారు, నా పేరు కృష్ణ, హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి షుగర్, థైరాయిడ్కు మందులు వాడుతున్నాను. గత కొన్ని రోజులుగా నాకు మూత్రం మంటగా ఉంటుంది, అలాగే నురగా వాసన ఎక్కువగా వస్తుంది. నాకున్న సమస్య ఏమిటి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు, మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ చేసుకుంటే ఫస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది యూరినరీ ఇన్ఫెక్షన్. ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకునే విధానం, ఒక కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో పస్ సెల్స్ ఎన్ని ఉన్నాయని నిర్ధారణ జరుగుద్ది. రెండో పాసిబిలిటీ ఏంటంటే ఈ కిడ్నీ ఎఫెక్ట్ అవడం, డయాబెటీస్ ద్వారా కిడ్నీ ఎఫెక్ట్ అవడం, తద్వారా ప్రోటీన్ అనేది దానిలో యూరిన్లో రిలీజ్ అయినందువల్ల నురగ ఫార్మేషన్ అనేది తరచుగా కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అది కానీ ఇన్ఫెక్షన్ చూపిస్తే ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకుండా ఖాళీ ప్రోటీన్ పోతుంది అంటే కిడ్నీ ఎవాల్యుయేషన్ ప్రాపర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ వీటిలన్నిటికీ మూల కారణం మీ షుగర్ కంట్రోల్ ప్రాపర్గా ఉందా లేదా, మీ షుగర్ ఫాస్టింగ్ షుగర్ అరౌండ్ 100 మెయింటైన్ చేయాలి ప్లస్ మైనస్ 10, అలాగే మీ పోస్ట్ లంచ్ షుగర్ 160 ప్లస్ మైనస్ 10 మెయింటైన్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు. ఇంకొక ముఖ్యమైనది మీరు గమనించుకోవాల్సింది, ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో జనరల్గా డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. సో ఆ కారణంగా కూడా మీకు యూరిన్లో సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ప్రాపర్గా హైడ్రేషన్ చేసుకుంటున్నారా లేదా, ఎస్పెషలీ కొన్ని డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు వాటర్ కంటెంట్ ప్రాపర్గా తీసుకోవాలి. సో అది కూడా జరుగుతుందా లేదా అనేది గమనించుకోవాలి. జనరల్ రికమెండేషన్ 3-4 లీటర్స్ పర్ డే, ఇలాంటివన్నీ చేసుకుంటే మీకున్న సమస్య ఈజీగా నివారించుకోవచ్చు. నమస్తే.